పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి, పేదవాడు గొప్పవాడు కావాలి, ప్రతి మధ్యతరగతి కుటుంబంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక 2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20-30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే, ప్రజలందరూ కూడా అండగా ఉంటే, పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి వెళ్తాయని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతూ ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. Y0 175లో నేను కూడా భాగస్వామిని కావాలని, అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20-30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే, ప్రజలందరూ కూడా అండగా ఉంటే, పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి వెళ్తాయని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతూ ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. Y0 175లో నేను కూడా భాగస్వామిని కావాలని, అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావడానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. 2014 నుంచి 2024 వరకు కూడా 2 సార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న నేను మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండీషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి 3వసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక నుంచి అన్నకి నేను చెప్పడం కూడా జరిగింది, పేదవాడికి ఏ విధంగా అయితే ఈ రోజున జరుగుతున్న అదే ప్రతిపక్షాలన్నీ కూడా చూసాం. 2009లో రాజశేఖర రెడ్డి గారి మీద ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యి ఏ విధంగా అయితే మరి రాజకీయంగా వచ్చినాయో ఆ రోజున ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు. అలాంటి పరిస్థితి మళ్ళీ తిరిగి ఈ రోజున వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరగకూడదు, మధ్యతరగతి వాడికి ఎవరు అండగా ఉండకూడదు. మధ్యతరగతి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగకూడదు అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిరిగి ఎండగట్టాలి, వాటికి ఎదురుగా నిలబడాలి అని చెప్పేసి భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అన్కండీషనల్గా పనిచేయటానికి, అదేవిధంగా మంగళగిరిలో మళ్ళా చెప్తా ఉన్నాం తిరిగి 2024లో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి నేను కృషి చేస్తాను పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, 19లో ఒక ఓసీ చేతిలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఓడిపోయారో రాసిపెట్టుకుండి, మళ్ళా 24 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి చేతిలో నారా లోకేష్ గారి ఓటమి ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. చెప్తారండి, అది చెప్తా ఉన్నారు. రీజనల్ కోఆర్డినేటర్స్ తోటి మాట్లాడుకొని ఏ నియోజకవర్గాల్లో నేను నా సేవలు పనికి వస్తాయని చెప్పేసి పార్టీ భావిస్తూ అన్ని చోట్ల తిరిగి నేను పనిచేయడానికి రెడీ. మంగళగిరి అభివృద్ధికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను ఆదేశించి ఆ పనులన్నీ కూడా చేయడం జరిగింది. ఉదాహరణకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే బలవంతపు భూ సేకరణకి మంగళగిరి రూరల్, అదేవిధంగా తాడేపల్లి రూరల్ మండలాల్లో బలవంతపు ల్యాండ్ ఎక్విజిషన్కి నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని రద్దు చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆల్రెడీ పని సిఆర్డీఏ వాళ్ళు గుంటూరు కలెక్టర్ గారు కూడా పనిచేయడం జరిగింది. అది తుది దశకి
చేరుకుంది. అదేవిధంగా మంగళగిరి డెవలప్మెంట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంచనాలు అవి సిద్ధమైపోయి పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి అది అవి ఆ దిశగా ఇవాళ పనులు పూర్తి స్థాయిలో అయిపోవస్తామండి. అది నేను ఇంకా అడగలేదండి జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థి ఇచ్చినా బీసీ సామాజిక వర్గానికి మాత్రం మంగళగిరి సీట్ ఇస్తూ ఉన్నారు. ఆ అభ్యర్థి గెలుపు కోసం నేను పనిచేస్తాను. నేను చెప్పలే అదే ఇందాక అన్నానండి, 2009లో రాజశేఖర రెడ్డి గారిని ఓడించడానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎలా ఏకమైపోయినాయో ఇవాళ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకమైనవి. అది జరగకూడదు, ఎందుకంటే పేదవాడు గొప్పవాడు కావాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకి రావాలి. ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పేసి అనుకున్నాను.